మన ముందు వెళ్తున్న వెహికల్ 6 టైర్ లారీ అన్నమాట. ఇక్కడ పెరంబావూరు చుట్టూతా ఎక్కువగా ప్లైవుడ్ ఇండస్ట్రీస్ అయితే ఉంటాయి. ఆ ప్లైవుడ్ ఇండస్ట్రీస్కి ఈ కర్ర అయితే తోలుతారు. ఇండస్ట్రీస్ వాళ్ళు ముందే చెప్పేస్తారు వాళ్ళకి 3 ఫీట్ కావాలా 4 ఫీట్ కావాలని. దాని ప్రకారంగా అయితే కట్ చేసి ఇలా అయితే తరలిస్తారు. ఇవి ఈ వెహికల్స్ ఎక్కువగా నైట్ అయితే జర్నీ చేస్తాయి ఓవర్లోడ్ కారణంగా. మనమైతే ఇప్పుడు అంగమలై సెంటర్ దగ్గర అయితే వచ్చేసాము. ఇప్పుడు ఇది ఉంది కదా, దీన్ని అంగమలై జంక్షన్ అంటారు. ఇప్పుడు మనం ఫ్రీ లెఫ్ట్ తీసుకుని అటు వెళ్తే ఎర్నాకులం కొల్లాం రోడ్లోకి అయితే వెళ్ళిపోతాము. మనం రైట్ తిరిగితే ఇటు మన బార్డర్ వైపు వస్తాము, తమిళనాడు వైపు. ఇక్కడ ఈ అంగమలైకిను పెరంబావూరికి 17 కిలోమీటర్లు ఉంటుంది. పెరంబావూరు బాగా ప్లైవుడ్కి అయితే ఫేమస్. ఇక్కడ ఇక్కడ నుంచి ప్లైవుడ్ వచ్చేసి మహారాష్ట్ర, ఆంధ్ర, తెలంగాణ చాలా చోట్లకి అయితే వెళ్తుంది. ఇప్పుడు మన విజయవాడలో ఉన్న భవానీపురం కూడా వచ్చేది ప్లైవుడ్ అయితే ఇక్కడి నుంచే. అంటే దీంట్లో రకాలు ఉంటాయి. ఇక్కడ నుంచి అయితే రబ్బర్ వుడ్డు, వాటర్ ప్రూఫ్ ప్లైవుడ్డు అలా చాలా ఉంటాయి. దాంట్లో కొన్ని అయితే మనకి విజయవాడకు కూడా వస్తాయి. మనకి కేరళలో నైట్ 12 వరకు అయితే సిగ్నల్స్ అయితే పనిచేస్తాయి. సిగ్నల్స్ పాటించాలి, ఎందుకంటే మనకి 12 వరకు కూడా చాలా హెవీ ట్రాఫిక్ ఉంటుంది. మనకి ఏ విధంగా అయితే 9కి 8కి ఉందో ఆ విధమైన ట్రాఫిక్ ఉంటుంది. నేను మనోజ్ భాయ్ అయితే టీ తాగాం. ఇక్కడ టైం వచ్చేసి 3 అయిపోతుంది. ఇంకా నాకు నిద్ర వస్తుందని చెప్పి మనోజ్ భాయ్ని అయితే లేపాను. ఇక్కడ చూస్తున్నారు కదా, 3 ఇంటికి దీపావళి మందుగుండు సామాను కాలుస్తున్నారు. ఏంటబ్బా అని అడిగితే అర్జెంటీనాకి క్రోషియాకి మ్యాచ్లో అర్జెంటీనా గెలిచిందంట, దాని గురించి అయితే సంబరాలు చేసుకుంటున్నారు. ఆ ఎదర ఊర్లో ఎక్కడో ట్యాంకర్ తిరగబడిందంట. అంటే మొత్తం బళ్ళన్నీ అయిపోయింది ట్రాఫిక్ జామ్ దగ్గర దగ్గర. 50 బళ్ళు దాకా 50 100 బళ్ళు దాకా అయితే ఆపేశారు పోలీసులు. మొత్తం అన్నీ అయితే అట్లా సైడ్కి పెట్టేస్తున్నారు. ఇది హెచ్పి గ్యాస్ గురు? హెచ్పి కాదు గురు, ఇండియన్ గురు. ఇండియనా? నిద్రపోయి దిగిపోయినట్టు ఉన్నాడు. ఆ బండిని ఏమో తీశారు. బండి పల్టీ పడిపోయింది. బండి పడిపోతే ఇంజిన్ తీశారు. ఇంకా అనయ్య ఆ పైన కరెంటు తీగలు ఉన్నాయి. బ్లాస్ట్ అయితే చుట్టుపక్కల కిలోమీటర్ వరకు ఏమి ఉండేది కాదు. 3 ఫైర్ ఇంజన్లు తెప్పించేశారు స్పాట్లో. తడిపినట్టున్నారు ఇదంతా. ఆ ట్యాంకర్ని 2-3 సార్లు తడిపినట్టున్నారు గురు. లీక్ అవుతుందేమో అని చూడటానికి. గ్యాస్ ఉంది అంటే గ్యాస్ లేకపోతే ఎంత డౌడ్ ఎంత చేస్తారు వీళ్ళు? చక్కగా ఎక్కడెక్కడ ఒలిచేశారు చూడు. బండిలో సామాన్లన్నీ ఒలిచేసి ఆ పక్కన పెట్టారు. ఏ రూప్ రూప్ ఉంది. రూప్ లాక్కి వెళ్ళిపోతున్నాడు. ఏ రూప్ లాక్కి వెళ్ళిపోతున్నాడు. మన బండి 2 కిలోమీటర్లు అవతల ఆపేశారు జంక్షన్ దగ్గర. అంటే ఇదే మెయిన్ రోడ్, ఇంకా స్ట్రైట్ కన్నన్గాడు కాసరగాడు వెళ్తుంది. అంటే ఇప్పుడు అట్నుంచి తిరిగి వెళ్ళటానికి కానీ లేకపోతే ఇట్నుంచి తిరిగి వెళ్ళటానికి కానీ అయితే లారీ వెళ్ళే దారులు అయితే లేవు, కార్లు వెళ్ళే దారులు ఉన్నాయి. కానీ అందుకని మొత్తం ఆపేశారు. దగ్గర దగ్గర 100 బళ్ళు 150 బళ్ళు దాకా ఆగిపోయినాయి లారీలు. మేము అసలు ఏం జరిగిందని చెప్పి నడుచుకుంటాం వచ్చాం 2 కిలోమీటర్లు. మనోజ్ భాయ్ ఏం చెప్తాండి, ఈ జర్నీ చూసినప్పుడు అలా ఎందుకు వచ్చాను అబ్బా లారీ కానీ అనిపిస్తూ ఉంటుందా? అనిపిస్తుంది. బండి యాక్సిడెంట్ అయిందని నీకు బాధ లేదు? అది చూడండి ఫ్రెండ్స్, మానవత్వం కరువు అయిందని ప్రత్యక్ష నిదర్శనం. మనోజ్ భాయ్ రోజులు పోతున్నాయని ఎవరు కావాలి ఆడితే రోజులు పోతున్నాయి, డీజిల్ అయిపోతుందని. మన డ్రైవర్ సోదరుడు అక్కడ ఏమైందో. అందుకని నిద్రపోకుండా తోలమనేది డ్రైవర్లు అందరికి చెప్పేది. నిద్ర వచ్చినప్పుడు పక్కన పెట్టుకోమనేది. చెప్పలేం గురు నిద్ర. మనం ఎవరైనా కావాలని ప్రాణాల మీద తెచ్చుకోరు. అందుకని ఎప్పుడైనా నిద్ర వచ్చినప్పుడు పక్కన ఆపుకుని పెట్టుకో, పడుకుంటాం బెటర్. ప్రమాదం. ట్రాఫిక్ అయితే ఇప్పుడే వదిలేరు ఫ్రెండ్స్. ఇది కొంచెం చూడండి, ఎన్ని బళ్ళు ఆగిపోయినాయి వరుసగా. మార్నింగ్ 6 కాపారు,
సిక్స్ కాపీ అదేమో ఊర్లో నుంచి వచ్చేది, నేనేమో ఊర్లో నుంచి వచ్చేది లైన్ ఎక్కువ ఉందని చెప్పి అటు వేరే రూట్ తెలిస్తే అటు నుంచి వచ్చి బైపాస్ లాగాను. ఫస్ట్ బైపాస్లో ఉన్న వెహికల్స్ అయితే వదిలేరు, బైపాస్లో మేము ఉన్నాం కాబట్టి మమ్మల్ని అయితే ఫస్ట్ వదిలేరు. కానీ ఇలాంటప్పుడు ఇలాగ ఆగినప్పుడైతే లారీ వాళ్ళ కష్టాలు వర్ణాతీతం. ఇప్పుడు ఇలా వదిలినప్పుడైతే మామూలుగానే ఈ రోడ్డు చాలా హెవీ ట్రాఫిక్ ఉంటుంది. ఇప్పుడు ఒకేసారి వదులుతారు కదా, ఇప్పుడు ఆ మందల మందల బళ్ళన్నీ లోడ్ బళ్ళోళ్ళకేమో గబుక్మని పికప్ ఉండదు, ఎందుకంటే అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి వెహికల్స్, చాలా ఇబ్బంది అయితే పడాలి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా రోడ్డు, కరెక్ట్గా రెండు లారీలు ఫ్రీగా పాస్ అవుతాయి. ఇప్పుడు ఇలా బైక్ మన ముందు వెళ్తున్నప్పుడు అయితే మనం అయితే ఇలాంటి షార్ట్లు ఓవర్టేక్ చేయకూడదు, ఎందుకంటే రైట్ బెండ్ లెఫ్ట్ బెండ్స్ ఉన్నాయి, దానికి తోడు మనం ఓవర్టేక్ చేసేటప్పుడు ఎదురే ఏదన్నా వస్తే కనుక యాక్సిడెంట్ జరుగుద్ది. కాబట్టి మనం ఇలాంటి చోట్ల అయితే చాలా జాగ్రత్తగా తోలాలి బండి. కేరళలో ఎక్కువగా సింగిల్ రోడ్సే ఎక్కువ ఉంటాయి, ఎందుకంటే టెరైన్ కండిషన్స్ వల్ల ఎక్కువగా హిల్లీ ఏరియాసే, ఎత్తు పొలాల వల్ల నేషనల్ హైవేస్ అయితే మనకు కనపడవు. మనం నేను చూసిన నేషనల్ హైవే అయితే త్రివేంద్రం టు కొచ్చినే, అది కూడా వర్క్ జరుగుతుంది, ఇప్పుడు పెద్దది చేస్తున్నారు హైవే. కేఎస్ఆర్టీసీ బస్తో అయితే నాకు తెలిసి అయితే కారు వాళ్ళు కూడా తోలలేరు ఫ్రెండ్స్, ఎందుకంటే అలా తోలుతారు వాళ్ళు, ఎదురు బండి వస్తుందో ఏదో వస్తుందో చూడరు, ఫస్ట్ వెళ్ళిపోతారు, అప్పటికప్పుడు బండి పికప్ భలే వస్తాయి వాళ్ళు బస్సులు. మన బస్సులు కానీ మన లారీలు కానీ అంత పికప్ అంత ఇది నేను ఎప్పుడూ చూడలా. వాళ్ళు ఈ రోడ్లో తిరిగి తిరిగి అలవాటైపోయి అసలు మా ఆడుకుంటారు ఈ ఘాటిల్లో. ఏంటి షాపింగ్ చేస్తున్నా? అగరబత్తులు ఫేమస్ ఏంటి? మొన్న తీసుకున్నారు ఈయనా? ఏంటిది అది ఒకసారి ఇటు ఏంటి? పైనాపిల్ యాపిలా? పైనాపిల్ బాగుంటుందా? ఎంత ఇది? రేట్ ఎక్కడ లేదండి గురు, 12 రూపీస్ 10 కి ఇస్తాడా? మొత్తం షాపింగ్ ఇదేంటిది? ఇది వైట్ స్టిక్కా? బా బాగుంది గురు, ఇది వైట్ స్టిక్ అదిరిపోయింది. ఎంత ఇది? నాకు అన్ని ఒకటి ఒకటి తీసుకున్నా, నాకు కూడా ఇంటికి పట్టుకెళ్తా. ఏది అన్నీ బాగానే ఉన్నాయి, ఇది కూడా బాగానే ఉంది. ఇది అంత లేదు. లెమన్ పర్లా బాగానే ఉంది. నాకు వైట్ స్టిక్ ఒకటి, పైనాపిల్ ఒకటి తీసుకో. బో ఇది బాగుంది, బ్లాక్ స్టిక్ బాగుంది, కాకపోతే ఘాట్ ఉంది. సోపులు అంతా వేరుగా ఇక్కడ జియా అంట. ఇదిగో ఈ క్యూటీ తక్కువ గురు, ఈ సోపు చాలా రేట్ తక్కువ పడింది, 20 రూపాయలు పెద్ద సోపు. ఏం సింతాల్ సోప్ టైప్ ఉంది ఇది, బ్లాక్ స్టిక్ వైట్ స్టిక్ పైనాపిల్ ఫ్లేవర్ ఒకటి, అవన్నీ ఒకటి తీసుకున్నాను చాలు.